हाई फ्रेंड्स, वेलकम टू केस्ट बड़ी स्मी केवियस। फ्रेंड्स, नी प्रीवियस को वीडियो अच्छे चैसा हैक्स टिप्स एंड ट्रिक्स अंजे वीडियो नेनु डेबियन नो रूट अने अप्लिकेशन गुरिंची इन केस कावाली अंटे मीरू నాకు కామెంట్ చేయండి, నేను చెప్తానని చెప్పాను. కొంతమంది ఇంట్రెస్ట్ అయితే చూపించారు, సో వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. సింపుల్ అప్లికేషనే కదా, డౌన్లోడ్ చేసుకుందాం వర్కౌట్ చేద్దామంటే వర్కౌట్ అయితే కాదు, ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ కొంతమందికి అయితే వర్కౌట్ కూడా కాదు, సో వాళ్ళకు కొన్ని ట్రిక్స్ అయితే నేను చెప్తున్నాను. కాబట్టి ట్రై చేయండి వీడియోని ఎండ్ వరకు చూడటానికి. అండ్ నాకంతా తెలుసు అనుకుంటే ఇంకా మీ ఇష్టం, నేనేం చెప్పలేను వాళ్ళ గురించి అయితే. కమింగ్ టు, దీనికోసం అప్లికేషన్ కావాలి కాబట్టి మీకు తెలుసు డెబియన్ నో రూట్ అప్లికేషన్ ఏమొచ్చే తల్లికి. ఇది 180 ఆర్ 185 MB అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ మీకు ఫోన్లోకి వచ్చేదానికి 200 MB దాకా అయితే అయిపోతుంది అనమాట, అంటే టోటల్గా చెప్తున్నాను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇక్కడ కొంతమందికి ఇష్యూ అయితే వస్తుంది ఫ్రెండ్స్. లైక్ ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసిన వెంటనే ఏమవుతుందంటే చూసారంటే మళ్ళీ దానంతటికి అదే బ్యాక్ వస్తుంది. అలా మీరు ఎన్నిసార్లైనా ట్రై చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. చూడొచ్చు కావాలంటే ప్రాబ్లం అనుకుంటారు. దీనికోసం మీరు ఏం చేయకమాకండి, జస్ట్ సింపుల్గా ఈ యాప్ మీద వెళ్ళి యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి ఈ యాప్ డేటా మొత్తం క్లియర్ చేసేయండి. ఈవెన్ క్యాచ్ డేటా కూడా అయితే క్లియర్ చేయండి, మొత్తం అంతా క్లియర్ చేయండి. స్టోరేజ్ ఉంది చూసారా, స్టోరేజ్లోకి రండి. టోటల్ మొత్తం ఉంది కదా, క్లియర్ ఆల్ డేటా మీద క్లిక్ చేసేయండి. డు యూ వాంట్ టు డిలీట్ అంటుంది, ఓకే అన్నిటిని అయితే తీసేయమని చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒకసారి రండి ఇక్కడికి, రీసెంట్ యాప్స్లో నుంచి మొత్తం తీసేయండి, ఇది కూడా తీసేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేదానికి యాప్ దగ్గరికి రండి. ఇప్పుడైసారి ఒకసారి ఓపెన్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, అలా ఓపెన్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుందన్నమాట, వన్స్ క్లియర్ డేటా చేసిన తర్వాత. అండ్ ఇక్కడ ఇంకొంతమందికి ఇష్యూ ఏంటంటే, ఈ స్క్రీన్ దగ్గర వచ్చి ఆగిపోతుంది అనమాట. మీరేం చేయాలంటే, మళ్ళీ చెప్పాను కదా క్లియర్ డేటా క్లియర్ క్యాచ్ చేసి అయితే రండి, నో ప్రాబ్లం, మళ్ళీ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇన్ కేస్ చాలాసార్లు చేసేసారు, డేటా మొత్తం క్లియర్ చేస్తున్నారు క్యాచ్ చేస్తున్నారు అయినా రావట్లేదు, ప్రతిసారి ఆగిపోతుంది అనుకోండి, ఇంకా అప్పుడు ఫైనల్గా మీరు చేయాల్సిన పని ఏం లేదు, అన్ఇన్స్టాల్ చేసేయండి తప్పదు. మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇది ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది, మేబీ నా ఫోన్ ఓల్డ్ ఫోన్ కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుందో, లేకపోతే కొత్త ఫోన్స్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుందో తెలియదు. కానీ ఎందుకంటే నాది కొంచెం ఓల్డ్ ఫోన్, లైక్ రెడ్మీ నోట్ 5 ప్రో. సో మీరు ఒకసారి కామెంట్ చేయండి, ఇన్ కేస్ మీ కొత్త మొబైల్ ఫోన్స్లో కూడా సేమ్ ఇదే టైప్ ఇష్యూ వస్తుందో అని. ఎందుకంటే ఇదే టైప్ ఇష్యూ అయితే అది మేబీ అది బగ్ అయి ఉండొచ్చు, కాదు అనుకుంటే ప్రాబ్లం అయితే ఉండదు. మీకైతే ఫైనల్గా ఇలా అయితే రావాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ ఒకసారి 2-3 టైమ్స్ క్లియర్ చేశాను. క్యాచ్ క్లియర్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు నాకు ఇక్కడ లోడ్ అవుతుంది అన్ప్యాకింగ్ డేటా అని ఉంది. ఇంక ఇలాగైతే రావాలి మీరు ఈ నిమిషంలో, లైక్ ఇలాగ వచ్చిన తర్వాత మీరు ఇంకేం కదిలి మాకండి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎంత టైం తీసుకుంటే తీసుకొనియండి. ఫ్రెండ్స్, మీకు ఫైనల్గా ఇలా అయితే వస్తుందన్నమాట, కొన్ని ఆప్షన్స్ చూపిస్తే అండ్ స్టార్టింగ్ ఇన్ సెకండ్స్ అని చెప్పి వస్తుంది. ఫైనల్గా మీకు లోడ్ అయితే అవుతుందన్నమాట, ఈసారి అయితే ఓపెన్ అవుతుంది. ఇందాక మీకు ఇక్కడ హ్యాంగ్ అయినట్టు వస్తుంది అనమాట, కాకపోతే ఈసారి అయితే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ అయితే అది అన్జిప్ చేసుకొని స్టార్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు మీకైతే ఓపెన్ అయితే అవుతుంది. మీరు చూడొచ్చు ఒక ఎలక సింబల్ అయితే వచ్చింది, మీకు వస్తుందన్నమాట హోమ్ స్క్రీన్ డెస్క్టాప్ మీదకైతే తీసుకెళ్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదే మీకు హోమ్ స్క్రీన్, లైక్ మీ డెస్క్టాప్ అనమాట. అండ్ మీరు చూడొచ్చు ఫస్ట్ టైం కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు ఏవైతే 2 ఉన్నాయో ఇవి అప్లికేషన్స్ అనమాట, ఇవి మీకు అన్జిప్ లైక్ ఇన్స్టాల్ చేసి అయితే నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే, మీకు ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట, డిఫరెంట్ సెట్టింగ్స్. ఇక్కడ మీకు మల్టీమీడియాలో చూడొచ్చు ఓన్లీ ఒకటే ఉంది, లైక్ ఆడియో ప్లేయర్. వీడియో ప్లేయర్ కూడా నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ సెట్టింగ్స్లోకి వస్తే ఇక్కడ దానికి సంబంధించిన మొత్తం అయితే సెట్టింగ్స్ అయితే కనపడతాయి మీకు, డెస్క్టాప్ కానీ డిస్ప్లే కానీ ఫైల్ మేనేజర్ కీబోర్డు అన్నీ అయితే ఉంటాయి. మీకు కావాలంటే ఒక లుక్ అయితే వేయండి, ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చూపిస్తానంటే, ఇక్కడ మీరు ఈ క్రోమియం బ్రౌజర్ ఉంది, వెబ్ బ్రౌజర్, ఇదైతే మీకు కావాలి. ఎందుకంటే సేమ్ మనకి ఇప్పుడు వెబ్ బ్రౌజర్ ఎలాగో అలాగే అనమాట. దీని మీద జస్ట్ మీరు ట్యాప్ చేయండి, ట్యాప్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అని వచ్చింది చూసారా, దాని మీద కొట్టండి అనమాట. కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఒక టెర్మినల్ ఓపెన్ అయ్యి ఆ కమాండ్స్ రన్ అవుతూ ఉంటాయి, చూడొచ్చు మీకు ఆల్రెడీ వర్కింగ్ అని చెప్పి. అది రన్ అవనియండి, ఎంత టైం పడితే అంత టైం మీరు దాన్ని ఏం కదిలి మాకండి, ఇన్ కేస్ మీరు మధ్యలో ఆపేశారా మీకు ప్రాబ్లం అవుతుంది. ఇంకో థింగ్ ఏంటంటే, ఇంటర్నెట్ స్పీడ్ మ్యాటర్స్ అనమాట. ఇక్కడ మీ ఇంటర్నెట్ ఎంత ఫాస్ట్గా ఉంటే మీ లోడింగ్ అనేది అంత ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఈ సెటప్ ఉంది చూసారా, స్నాప్టిక్ అని చెప్పి, ఇది కూడా సేమ్ అంతే. మీరు దాని మీద ట్యాప్ చేసుకున్నట్టయితే ఇన్స్టాల్ అని వస్తుంది,
ఇన్స్టాల్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ నేను చేయట్లేదు. దీనికి కూడా సేమ్ మీ కింద క్రోమియం మీద ఎలా కొడితే వచ్చిందో అలాగే అయితే ఉంటుంది, పెద్ద మార్పు అయితే ఏమీ ఉండదు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో థింగ్ చెప్తాను, లైక్ ఎలా అంటే ఇప్పుడు మీ కింద చెప్పాను కదా VLC ప్లేయర్ డౌన్లోడ్ చేసుకోవడం చూపిస్తానని. ఓన్లీ VLC కాదు, ఇక్కడ మీ క్రోమియం బ్రౌజర్ కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఏదో సెటప్ ఫైల్ ఆల్రెడీ డిఫాల్ట్గా వాడు ఇచ్చాడు, ఇన్ కేస్ వాడు ఇవ్వకపోయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ టెర్మినల్లోకి వెళ్ళి టెర్మినల్ మీద డబల్ ట్యాప్ చేశాను, డబల్ ట్యాప్ చేసిన తర్వాత విండో అయితే ఓపెన్ అవుతుంది, ఇంకో టెర్మినల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను జస్ట్ దీని మీద కర్సర్ పాయింట్ చేసి ఇప్పుడు కమాండ్స్ నేను ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో ఆ కమాండ్స్ మాత్రమే టైప్ చేయాలి మీరు. సూడో నెక్స్ట్ APT నెక్స్ట్ హైఫెన్ గెట్ ఒక నిమిషం హైఫెన్ తర్వాత గ్యాప్ ఇమ్మాకండి గెట్ ఇన్స్టాల్ VLC అని కొట్టండి, ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా ఆ VLC ప్లేయర్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకుంటుంది, దానంతటికి అదే డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అదే ఇన్స్టాల్ అయిపోయి మీకు డైరెక్ట్ VLC ప్లేయర్ అయితే వస్తుంది. ఇది నేను చూపిస్తాను ఇక్కడ మీకు. డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అడుగుతుంది అనమాట, జస్ట్ కొన్నిట్లు అడుగుతుంది. అడిగినప్పుడు జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి, లైక్ ఎలా అంటే వై అని ఇచ్చి అడు అడుగుతాడు ఎస్ ఆర్ నో అని చెప్పి, ఎస్ నాకు కావాలి అని చెప్పి చెప్పేయండి, అయిపోతుంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ రియల్లీ మ్యాటర్స్ అనమాట. ఫ్రెండ్స్ నేను ఫైనల్గా 2 సెటప్ ఫైల్స్ అయితే సెట్ చేసేసాను, క్రోమియం లైక్ వెబ్ బ్రౌజర్ అండ్ ఇంకోటి స్నిప్టెక్ అని చేశారా, ఇది మొత్తం యాడ్ ఆన్ ఫైల్స్ లాంటిది. ఇది కూడా అయితే నేను చేసాను, కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. కావాలంటే 2 చేసుకోండి మీరు కూడా అయితే. అండ్ దీంతోపాటు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా మనం VLC ప్లేయర్ కూడా ఇందాక ఇన్స్టాల్ చేసాం కదా, అది కూడా చూపిస్తాను. అండ్ ఒకసారి మీరు మనం మెనూలోకి అయితే వెళ్దాం, మెనూలోకి వెళ్ళి సేమ్ ప్రీవియస్గా చెప్పినట్టు సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఈసారి మీరు వచ్చి చూడండి, మల్టీమీడియాలో మనకి ఇందాక VLC ప్లేయర్ డౌన్లోడ్ చేసాం కాబట్టి VLC ప్లేయర్ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఆడియో ఫైల్స్ కోసం డిఫాల్ట్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్లో చూస్తే మనం బ్రౌజర్ డౌన్లోడ్ చేసాం కాబట్టి క్రోమియం వెబ్ బ్రౌజర్ అని చెప్పి అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట. మీరు ఏది కావాలంటే అదైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ మన ఇంకా సిస్టమ్ లాగే ఉంటుంది కాబట్టి సేమ్ అలాగే అయితే ఉంటుంది, పెద్ద ఎక్కువ అయితే నేను చెప్పట్లేదు. అండ్ ఒకసారి నేను వెబ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తాను. క్రోమియం అంటే మీకు సేమ్ మన వెబ్ బ్రౌజర్ ఎలా ఉంటుందో google.com. ఇప్పుడు ఒకసారి మనం ఏదైనా సైట్కి అయితే వెళ్దాం, లైక్ ఎందుకు మన సైట్కే వెళ్దాం, kvstechbuddies.com సైట్ని అయితే విజిట్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా సైట్ని అయితే విజిట్ చేస్తుండండి అప్పుడప్పుడు, ఎందుకంటే కొన్ని ఆర్టికల్స్ అయితే పబ్లిష్ చేస్తున్నాం, సో మీకు ఏమైనా అప్డేట్స్ అయితే దొరుకుతాయి. సో ఒక్కొక్కసారి విజిట్ చేయండి, నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఒకసారి విజిట్ చేద్దాం సైట్ ఎలా ఉందో చూడండి. సేమ్ మీకు డెస్క్టాప్ మోడ్లో లైక్ డెస్క్టాప్లో ఎలా ఓపెన్ అవుతుందో సేమ్ అలాగే అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు కావాలంటే నీట్గా ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. మీరు మొబైల్ వర్షన్లో డెస్క్టాప్ మోడ్లో పెట్టుకొని ఎలా చూస్తే అలా ఉంటుందో ఇక్కడ దీంట్లో కూడా అలాగే అయితే కనపడుతుంది, అంత మించి తేడా అయితే ఉండదు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక వీడియో అయితే ప్లే చేద్దాం మీకు, VLC ప్లేయర్ కూడా అయితే ఒకసారి చూపిస్తాను. దానికంటే ముందు ఇక్కడ SD కార్డ్ హోమ్ అని ఉంది చూసారా, SD కార్డ్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్, మీ ఫైల్ మేనేజర్ లాగా అనమాట. సింపుల్గా మీ ఫైల్ మేనేజర్లు ఏమేమి ఉంటాయో చూపిస్తుంది. హోమ్లోకి అయితే వెళ్తాను. హోమ్లోకి వెళ్తే మనకి ఎలా ఉంటుందంటే, హోమ్ అంటే ఒక రకంగా మీరు మై PC అనుకోండి, లైక్ మై కంప్యూటర్ అనమాట. అది ఓపెన్ చేస్తే మీకు SD కార్డ్ అనేది హార్డ్ డ్రైవ్ లాంటిది, లైక్ హార్డ్ డిస్క్ లాగా అనుకోండి. ఇప్పుడు ఓపెన్ చేశాను హోమ్లో, ఇక్కడ మనకి డెస్క్టాప్లో అండ్ అలాగే SD కార్డు ఉంది. SD కార్డులో నేను ఏదో ఒక వీడియో అయితే చూపిస్తాను. ప్రజెంట్ డెస్క్టాప్ అంటే ఆ డెస్క్టాప్ మీద ఉన్న ఫోల్డర్స్ చూపిస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు SD కార్డ్ అనేది అయితే డబల్ ట్యాప్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలంటే చెప్పే కదా, ఖచ్చితంగా బ్లూటూత్ మౌస్ అండ్ బ్లూటూత్ కీబోర్డ్ ఉంటే బెటర్, మీకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీ ఫైల్ మేనేజర్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఒక వీడియో అయితే నేను ఓపెన్ చేస్తాను, మన ఇంట్రోని అయితే నేను ప్లే చేస్తాను అనమాట, ఎందుకంటే కాపీరైట్స్ రాకూడదు. ఇంకోటి ఏంటంటే మీకు మేబీ ఆడియో అయితే వినిపించకపోవచ్చు, నేను మైక్ పెట్టి రికార్డ్ చేస్తాను కాబట్టి. సో కాకపోతే ఆడియో అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు ఒక వీడియో అయితే, ఇది మన ఇంట్రో వీడియో, దీన్ని అయితే నేను ప్లే చేస్తాను. ఇది మన VLC ప్లేయర్లో అయితే ప్లే అవుతుంది అనమాట. VLC ప్లేయర్ నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉండొచ్చు VLC ప్లేయర్ గురించి, నేను మళ్ళీ కొత్తగా దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సేమ్ ఇది ఒక వీడియో ప్లేయర్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, కావాలంటే వీడియో కూడా అయితే ప్లే అవుతుంది. సేమ్ మనకి డెస్క్టాప్లో VLC ప్లేయర్ ఎలా ఉంటుందో అలాగే అయితే ఉంటుంది అనమాట, పెద్ద చేంజ్ అయితే ఉండదు. అది ఫ్రెండ్స్ టోటల్గా అయితే మటుకు. ఇంకా చెప్పాను కదా ఖచ్చితంగా ఇది కొంచెం అన్ఈజీగానే ఉంటుంది. దీనికి బదులు ఇప్పుడు నేను ఇంకొక అప్లికేషన్ అయితే చూపిస్తాను, లైక్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకునే లైక్ కమాండ్స్, లైనక్స్ కమాండ్స్ నేర్చుకునే వాళ్ళకి ఈ అప్లికేషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అది కూడా అయితే వన్స్ చూపిస్తాను మీకు. ఇదేంటంటే నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉండొచ్చు టర్మెక్స్ అనమాట. ఎందుకంటే ఈ అప్లికేషన్ గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్పదలుచుకుంటున్నానంటే, ఎందుకంటే ఈ డెబియన్ నోరూట్ అనేది మేబీ
మీలో కొంతమందికి లైనక్స్ నేర్చుకోవాలని చెప్పి లేకపోతే కమాండ్స్ ఎక్కువ వర్కౌట్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ అయితే ఉండొచ్చు. కాకపోతే ఇందులో ఏమవుతుందంటే చెప్పాను కదా కొంచెం అన్ఈజీగా ఉంటుంది. కీప్యాడ్ కనుక లేకపోతే ఎందుకు ఇవన్నీ తలనొప్పులు అనుకుంటే మీరు ఈ టర్మెక్స్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే లైక్ కమాండ్స్ అన్నీ మీరు నేర్చుకోవాలనుకుంటే ఇక్కడైతే మీకు వర్కౌట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. లైక్ సేమ్ ఇది కూడా అంతే ఉంటుందన్నమాట, మీకు ఏం మార్పు అయితే ఉండదు. ఇక్కడ కూడా మీకు సేమ్ అంతే వర్కౌట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు చాలా అంటే చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా మొబైల్కి బాగా ఈజీగా ఉంటుంది కాబట్టి కీప్యాడ్ కానీ లేకపోతే ఇక్కడ టర్మినల్ కానీ. సో మీకు ఇది చాలా చాలా బెటర్గా ఉంటుంది. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఇన్ కేస్ కావాలి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే సబ్జెక్ట్ పరంగా అయితే మీరు టర్మెక్స్కి అయితే వెళ్ళటం నా సజెషన్ అయితే. అండ్ మీరు కొంచెం మన ఫోన్లో కొంచెం లైనక్స్ టైప్ ఇంటర్ఫేస్ చూడాలి, కొంచెం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే డెబియన్ నోరూట్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఏదైనా 200 to 250 MB అయితే ఉంటుంది విత్ ఇంక్లూడింగ్ అడిషనల్ ఫైల్స్, ఒక 250 MB అయితే అవుతుంది. ఇన్ కేస్ కావాలంటే ఒక ట్రయల్ అయితే వేయొచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్ మీకోసం నేను కొన్ని కమాండ్స్ అయితే లైక్ బేసిక్ కమాండ్స్ అన్ని నేను ఒక డాక్యుమెంట్ రూపంలో అయితే రెడీ చేశాను. PDF ఫైల్ అయితే ఉంటుంది. ఇది మీకు ఎక్కడ దొరుకుతుందంటే మీరు చేయాల్సింది ఏం లేదు, మన టెలిగ్రామ్ గ్రూప్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ పిన్ చేసి కూడా ఉంచాను, మీకు కనిపిస్తూనే ఉంటుంది టర్మెక్స్ CMDs KVS టెక్ బడీస్ అని ఉంటుంది PDF. అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు కొన్ని బేసిక్ కమాండ్స్ అయితే ఉంటాయి, ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. అంతే ఫ్రెండ్స్ వీడియో కదా, వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కదా షేర్ చేయండి. అండ్ ఈ 2 అప్లికేషన్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే దొరుకుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అంతే ఫ్రెండ్స్, దిస్ యూర్ KVS సైనింగ్ ఆఫ్. బై బై నౌ.